ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఫెట్టికేర్ సంతాన సాఫల్య కేంద్రంను డాక్టర్ శ్రావణి రెడ్డి అధ్యక్షతన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మంత్రి బాలిలేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ శ్రావణి రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఈ హాస్పిటల్ రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే భైరవరెడ్డి మాట్లాడుతూ ఇష్టంతో చేసే ఏ పనైనా విజయం సాధించవచ్చని, హాస్పిటల్ పెట్టడం వల్ల 20 నుంచి 30 మందికి ఉపాధి కూడా కల్పించవచ్చని, అత్యాధునిక సదుపాయాలతో హాస్పిటల్ నిర్మించడం జరిగిందని, ప్రకాశం జిల్లా ప్రజలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లవలసిన అవసరం లేదని తెలియజేశారు. అనంతరం బాలినేని ప్రణీత రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అత్యాధునికమైన టెక్నాలజీతో హాస్పిటల్ నిర్మించడం జరిగిందని తెలిపారు. ఆ ప్రాబ్లమ్స్లో మెయిల్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి దాన్ని కనుక్కొని వాటికి తగిన ట్రీట్మెంట్ చేసేది, మందులతో మందులతో ఆపరేషన్ ద్వారా చేసి వాళ్ళకి మందులు పెట్టి కొంతమందికి సరిగేయడం కొత్త కొత్తగా వచ్చింది. అన్ని రకాలు చేస్తాము. గవర్నమెంట్ పర్మిషన్ అన్నీ ఉన్నాయా సార్? అన్ని గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నాయి, అన్ని క్లియర్, అన్ని గవర్నమెంట్ పర్మిషన్లు ఉన్నాయి. సర్గేసి కూడా ఉందండి, అంటే వేరే వాళ్ళ వేరే మన బిడ్డ ఇంకొకరు గర్భంలో పెడతా ఉంటారు సర్గేసి, అంటే అది కూడా చేస్తాము. మన స్టేట్లో ఎక్కడా లేని ఒక పిల్లలు పుట్ట